అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్ షైనింగ్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మాత్రమే, అంతేగాని ఎవరు కూడా తప్పుగా ఊహించుకోకండి. థ్యాంక్ యూ. సార్, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఉన్నా. ఎవరు మీరు? ఏం కావాలి? జనాభా లెక్కలు సార్, మీ డీటెయిల్స్ చెప్తే రాసుకుంటా. సరే చెప్తా సార్, కూర్చోండి. మీ పేరు సార్? శ్రీకాంత్. ఇంటి పేరు? ఎర్రవెల్లి. ఏం వెళ్ళి? ఎర్రవెల్లి శ్రీకాంత్. ఓకే ఓకే. ఎర్రవెల్లి శ్రీకాంత్, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నలుగురు ఉంటాం. పెళ్ళైందా? మూడు సార్లు అయింది. జోక్ చేయకండి సార్, మిమ్మల్ని చూస్తే కాలేజీ కుర్రా లెక్క ఉన్నారు. మీతో జోక్ చేయడానికి మీరు ఏమైనా బామ్మార్దులా? ఏ ఊకోండి సార్, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీరు చెల్లెలతో కూడా ఉంటుంటారు. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నేను నా ముగ్గురు పిల్లలు ఉంటాం. ఏంటి, నీకు ముగ్గురు పిల్లలా? నమ్మను, నమ్మను కాక నమ్మను. నమ్మకుంటుంది నీ కర్మ. నేనేం చేయలేను. నేను ఇంత మంచి జాబ్ చేస్తున్నా, నాకే ఇంకా పెళ్లి కాలేదు. నీకు ముగ్గురు పెళ్ళాలంటే నేట నమ్మాలే? నీ నమ్మకంలో మనవద్దు. ఆగు, పిలుస్తా. ఏ బెరదానా, ఇటు రా. ఓ నల్లిగుట్లదా, ఏం చెప్తానే, ఇదే నచ్చుకో. ఓ చిత్రానికి చిన్నదానా, ఉన్నావానే? ఇగో వీళ్ళే నా ముగ్గురు పిల్లలు. ఇప్పుడు నమ్మకం వచ్చిందా? వీడికే పుట్టి దగ్గర పడ్డాడు. ఏం చూస్తాను, ఏం లేవు, నీళ్ళు తీసుకురాని. ఏమైంది, నీళ్ళు తీసుకురామంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు? మీ అయ్యా, మీరు పోరాని నీళ్ళు తెచ్చుకుంటాను. ఏమైంది సార్, ఎట్లా పడ్డారు? ఏం లేదు సార్, మీ ముగ్గురు పిల్లలను చూసి నా కళ్ళని పడిపోయిన సార్. ఓ అంతేనా, నీకు పిడిసి వచ్చింది కావచ్చు, నా ఇంట్లోనే ఓతా కావచ్చు అని భయపడ్డా. ఎక్కడికి సార్? ఏంటి, ఎక్కడికి ఓతా అన్నారు కదా. నీకు ఎందుకు పెళ్ళి ఇప్పుడు అర్థమైంది. డీటెయిల్స్ ఎంత రాసుకో. చెప్పండి సార్, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 32. మీ ముగ్గురు భార్య ఏజీ, పేర్లు చెప్పండి సార్. నా పెద్ద భార్య పేరు అనంతలక్ష్మి, ఏజ్ 30. ఇది నా నటి భార్య పేరు రోజా, ఏజ్ 28. అది నా చిన్న భార్య, తన పేరు గంగాభవాని, ఏజ్ 26. అంతా మంచిగానే ఉంది, కానీ ఒక చిన్న డౌట్ ఉంది సార్. అడగచ్చు సార్? అడుక్కో. ఏంటో? ముగ్గురిని వేసుకున్నారు కదా, అది ఎట్లా సార్? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. ఇగో
ఇది పెద్దది నేను పెళ్లి చేసుకున్నాక 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు కాలే నిల్లయ్యా నా బాధ చూడలేక ఇంకొక పెళ్లి చేసుకోవాలడు అన్నాడు అప్పుడు దీని చేసుకున్నా దీని చేసుకున్నాక 2 సంవత్సరాల దాకా పిల్లలు కాలే మల్ల మాకు పిల్లయ్యా నా బాధ చూడలేక అన్నాడు మళ్ళొక పెళ్లి చేసుకో అన్నాడు అప్పుడు దీని చేసుకున్నా దీని చేసుకున్నాక 2 సంవత్సరాల దాకా పిల్లలు కాలే మల్ల మాకు ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఎన్ని చెకప్లు చేసినా అంత నార్మలే అవుతుంది ఏం చేద్దాం నా కర్మ గత రాసిపెట్టి ఉన్నది సార్ ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్ క్లియర్ చేయండి లేకపోతే నా తల తల బద్దలేటట్టుంది సార్ ఇక అడుగు ఆలస్యం ఎందుకు అంటే మీ చిన్న భార్యని పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు అవుతుంది కదా పిల్లలు కాలే కదా మరి వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేసుకోవాలడు అని అనట్లేదా మామ మంచోడు సార్ ముగ్గురిని మాత్రమే అన్నాడు అర్థం కాలేదు సార్ మీరు చెప్పేది వీళ్ళ తల్లులు వేరు కానీ వీళ్ళని అన్నది మాత్రం ఒక్కడే అదే మా మామ నరసయ్య అదో వీరికి ఏం పుట్టిందా వీరికి ఇట్లా పడ్డాడు ఏమైందయ్యా మీకు అన్న అన్నకి ఇట్లా పడతారు మీరు ఇచ్చే షాక్లకు పడగ పండగ వేసుకున్నావు సార్ సరే కానీ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినా కదా ఇక వెళ్ళండి ఇంకొక ముచ్చట చెప్పు సార్ మీరు ఇక చెప్పేదగలడు ఏంటిదో వీళ్ళ ముగ్గురిని హాస్పిటల్ ఉంచే బదులు మీరు ఒకసారి చూపించుకోండి సార్ హాస్పిటల్ నేను హాస్పిటల్లో పోవన్న నేనెందుకు పోవాలి ఎవరికేం తెలుసు సార్ మీలోనే లోపం ఉంది కావచ్చు ఒకసారి టెస్ట్ చేసుకోండి సార్ అచో చాంగో వీడు చెప్పింది నిజమే అయినా మా వంశంలో ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పుట్టిరు నాకేం లోపం ఉంటుంది ఏం ఉండదు గట్టి వంశం మాది ఏ ఆకలి అవుతుంది ఎవరో ఒకరు పోయి అన్నం పెట్టి రాబోరే ఏమైంది మీకు అన్నం పెట్టుకెళ్ళారంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు పెద్దదేనా నువ్వు వేసుకురాపో నేను ఎందుకు వేసుకొస్తా నన్ను కాదని నడిపిదా నువ్వు వేసుకున్నావు కదా దాన్ని వేసుకురామని చెప్పు ఓయ్ అన్నం చిన్నదానా నువ్వన్నా నాకన్నా ముందు వాళ్ళిద్దరినే చేస్తున్నావు మీ మొహాలు మండ ఒకదాన్ని అడిగితే ఒకదాని కోపం వస్తుంది అదే విడివిడిగుండనే అన్నీ చేసి పెడతారు ఒక్క దగ్గర ఉంటేనే నా కడుపు మారుతారు ఏం చేద్దాం నేనే పెట్టుకొని తింటా ఎందుకంటే నా ముద్ర భార్య కదా నీ కూడా చీరమని అంటే చాలా బదులైతుంది చాలా బాగుంది బాబా సరే కానీ మంచిగా దాచి పెట్టుకో అదేనా నేను రవి అని కలిసి చెప్తా సరే బాబా అవును నా మొగుడు కొన్ని ఇచ్చింది చీర నేను ఎందుకు దొంగతోటగా దాచి పెట్టుకుంటా మా చెల్లెలకు కూడా చూపిస్తా రోజా గంగా ఏం లేదు కొత్త చీర చూపిద్దామని తీసుకొచ్చిన అవునా చాలా బాగుంది అక్క పండక్కి నేను ఇలాంటి చీరే తీసుకుంటాను అబ్బా చాలా బాగుంది అక్క ఎంతైంది అక్క ఏడు కొన్నావు ఏమోనే అంతా బాబుకే తెలుసు ఎక్కడ కొన్నాడో ఎంత కొన్నాడో అంటే బావ నీకు ఒక్కదానికే కొన్నాడా నీకు చీర కొనేటప్పుడు మేము కూడా ఉన్నామని గుర్తులేదా గుర్తు లేకుండా మందేమన్నా పెట్టినావా ఏంది నన్ను మందు పెట్టినా అంటావా నిన్ను నువ్వు వదిలిపెట్టక్క అదంతా దాన్ని తప్పే ఉన్నది నువ్వు కూడా అన్నీ అంటావా అంటే మిమ్మల్ని ఇద్దరిని
నా ఈపు చింతపండు చేసిరు కదనే ఉండురి మీ ఇద్దరు కూడా మనకు అత్త ఆడలో అసలు మాటనే ఆగేది దానికి తెచ్చినే లేదు ఇలా కూదింది అమ్మ అట్టిగా నాకు చూపించిన తప్పండి అయింది పిల్లలారా ఏం చేస్తారు బయటికి రాని ఉన్న రాని పిల్లలారా ఏం చేస్తారు రాని ఏంది బావా ఏం తెచ్చినావు ఇంకేం తెస్తాడు ఉప్పు పప్పు తెస్తాడు కాదక్క నాకు తెలిసి అవి టమాటాలు పిచ్చి తగలేగా అవి ఏమి కాదు 2 కిలోల చికెన్ తెచ్చిన మంచిగా అండుకోదు మొహాలు తగిలేయా ఆ విధ ఎక్స్ప్రెషన్ ఆపండి ఏమన్నా అంటే కాదు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు మరి ఎవరినమంటున్నావు క్లారిటీ ఉండాలి కదా నీ క్లారిటీ మొఖం నా చెప్పు ఒకదాన్ని నన్ను అంటే ఇంకోదాన్ని కోపమొస్తుంది ఇట్లయితే కలవదు కానీ ఈ 2 కిలోలు కదా ఇంకో కిలో తీసుకొస్తా చెరికి లాండు బావా కాజల్ కంటాలు మర్చిపోకే నాకంటాను మంచిగా ఉండరు ఏమన్నా మిగులుతా పెట్టరు చీ నా అమ్మ ఒక్కొక్కరి బగ్గర ఇంటి పొట్టలు వేస్తారే తప్ప ఆ పొట్టలు ఒక పూరం కన్నా మంది లేదు నా వంశమన్న నిలబడేది మా బావ తెచ్చిన చీర కట్టుకుని వాళ్ళిద్దరికంటే ఎక్కువ అందంగా కనిపించాలా అవును స్నానం చేసి మా బావ తెచ్చిన కొత్త చీర కట్టుకొని గుడికి పోతా అవును మా బావ నా మీద ప్రేమతోని చీర కొనుక్కొచ్చింది కదా మంచిగా స్నానం చేసి కొత్త చీర కట్టుకో అంటే ఇన్నేళ్ళ సంసారంలో అనంత ఎవరో నేనెవరో నీ కళ్ళ కానత్తలేదా అదేం లేదు అనంత సారీ సారీ అదేం లేదు వెనుక నుంచి చూస్తే అనంతలు ఇక్కడే ఉన్నావు అందుకే పిలిచిన లేదులే నన్ను రెచ్చగొట్టడానికి లే చేస్తున్నావు నిన్ను రెచ్చగొడితే నాకేమత్తలే అనంత ఏ
ఏంటి అనంతనా దానికి నాకు కొంచెమైన పోలిక కనిపించలేదా నీ కంటికి నేను ఎట్ట కనపడతానా చో చాంగో మీ అమ్మా జీవితం వీళ్ళని వేసుకొని వీళ్ళతోనే తనం చేయాల్సొస్తుంది మీ అమ్మాయి బర్రెది ఎక్కడ వేందో ఏడవేందో ఓ అనంత ఉన్నావా నీ నూతన శంకరవయ్య ఏంది బావ ఏమైంది గట్ట పిలుస్తున్నా ఏం లేదు ఏదో ముచ్చట చెప్పదా నచ్చిన మర్చిపోయినా ఏంది మళ్ళా వాళ్ళతో తన్నులు తిన్నావా నువ్వు అనుకోని వాళ్ళ మీద చేతులు ఎత్తే వాళ్ళు నన్ను వేసిర్రు ఇగో ఇవన్నీ కాదు బావా ఆ రోజు జనబడకల ఆయన చెప్పినట్టు ఒకసారి హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించుకో ఒకవేళ నీలోనే ప్రాబ్లం ఉంటే ఎలా సరే నువ్వు ఇంత చెప్తానా కదా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళొస్తా సరే బావా పైసలు తీసుకురా అలాగే బావా రోజా గంగా ఏమైనా బావకి నేనేం చెప్పినంటే ఆ రోజు జనాభాలక్కలని మనకి చెప్పిండు కదా ఒకసారి బావని హాస్పిటల్లో చూపించుకోమని ఆ మాట నేను బావతో చెప్పింది బావ వెళ్తా అన్నాడు వెళ్ళిండు కూడా మంచి వార్తతో మన దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను డాక్టర్ ఏమన్నాడు ఏమైంది బావా సైలెంట్గా ఉన్నావు డాక్టర్ ఏమన్నాడు బావ ఏదైనా ప్రాబ్లమా బావ చెప్పు బావా అవును నాలోనే ప్రాబ్లం ఉంది 3 మంత్స్ కోర్స్ వాడన్నాడు 3 మంత్స్ కోర్స్ వాడి మంచి బలమైన తిండి తింటే పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పారు నువ్వేం బాధపడకు బావా నిన్ను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటాం మేము ముగ్గురం మీరు నన్ను మంచిగా చూసుకుంటేనే నేను మిమ్మల్ని గట్టిగా అరుచుకుంటా విషయం వెంటనే గంగకు చెప్దాము అవునక్క కాయలు ఏమైంది గట్ల కాకుతారు వెల్కమ్ టు కిన్నో క్రియేషన్ చూశారు కదా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన గంట ఉంటది గడ్డ గట్టి కొట్టురి